అన్నా ఏషమంటావు ఇన్ని? సార్ చారీ గారు, 2 మంత్స్ 3 టైమ్స్ పోలీస్ రైడింగ్, 5 crores అబౌవ్ డ్రగ్స్ సీజింగ్. మీరు నా దగ్గర పనిచేస్తూ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి నన్ను దెబ్బతీసిన తర్వాత మిమ్మల్ని క్షమించి వదిలేస్తే నా అంత వెర్రి ఫ్లవర్ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. తెలంగాణలో కూడా, సీమాంధ్రంలో కూడా నా అంత ఎవడూ ఉండడు. రై రఘు అనా, ఎవడ్రా వాడు? గా సలయాన్ పేరు వాస్ అంటేనే గా ఐటమ్ గాడికి ఇంత చిన్న డబ్బా పట్టుకుని పుస్క పుస్క గోట పట్టిండు మన పూర్వలు బౌరాన్ పరిశాన్ అయితే. వాడు నా ఫ్రెండ్ పై చెయ్యేశాడు డాడ్. ఇలా రా, బురదలో రాయేస్తే బురద మన ముఖానే పడుద్ది. తెలిసి కూడా బురదలో రాయటం దేనికి? ఆ బురద కడుక్కోవడానికి 2 సబ్బుతోనో వేరే సబ్బుతోనో కడుక్కోవడం దేనికి? వెళ్ళు. హలో అంకుల్, నేను. అలాగే అమ్మా. హలో. హలో డాడ్. హాయ్ బంగారు తల్లి. ఫ్రెండ్ బర్త్డే ఉంది డాడ్, వెళ్ళాలి. వెళ్ళు. ఐ నీడ్ 10,000 డాడ్. కుదరదు. 20,000 తీసుకెళ్ళమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. థ్యాంక్ యూ 3 మచ్. 2 కోట్లు పెట్టి కొన్న ప్రొడక్ట్ రా, యువత రావటం లేదు. ఏం జరుగుతుందిరా రఘు ఇక్కడ? ఏం చెప్పాలన్నా, గిడ జరుగుతున్న రామాయణం మొత్తం గాడెవడో షూట్ చేసి డివిడీలా కెక్కించి స్ట్రైట్ పేరెంట్స్ నాకు పంపుతుండంట. ఇంకోటి వస్తాడన్నా గిడికి చెప్పు. అరే వాడు మనకి డివిడీలు చూపిస్తున్నట్టు లేదురా, చొక్కలు చూపిస్తున్నట్టుందిరా. అవునన్నా. అరే ఇదేమన్నా సినిమా హాల్ రా, మనమేమన్నా పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది షో చేస్తున్నాంరా? వాడు డివిడీలు పెట్టి పరిశీలి చేపించడానికి యదవా? బిజినెస్లో నాతో పోటీ పడలేక నన్ను మర్డర్ చేయించే వాళ్ళని చూశానరా? డబ్బులు కాసిపడి పోలీస్ ఇన్ఫార్మర్గా మారి నన్ను లాస్ట్ చేయించే వాళ్ళని చూశానరా? కానీ వీడెవడరా సడన్గా ఏదో కొత్త పార్టీ పెట్టి సడన్గా రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు మనం డిస్టర్బ్ చేస్తున్నాడు? సమజైతే లేదన్నా గాడెవడు. రే రఘు బావా, అరే గబ్బర్ సింగ్ బ్యాచి, ఎవడైతే నా బిజినెస్ నాశనం చేశాడో వాడిని నాకు పట్టిస్తే 10 లక్షలు క్యాష్ ఇస్తా. వాడు నాకు కావాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా వాడిని పట్టుకోలేరా? ఎవడ్రా వాడు? నాకు తెలుసు సార్. ఎవడ్రా నువ్వు? ఇదంతా చేసేది నువ్వా? మన పొరగాల నేను నవ్వించి నవ్వించి ఊరికి పిచ్చుకొట్టింది గీడేనానా? ఇంకో ముచ్చడం మర్చినానా? మన బాబు పెళ్లి చేసుకుందామన్న పోరిని పెళ్లి చేసుకుంది గుడికే గీడే. గీడు మామూలు కాదన్నో, చాలా చానగాడు. ఏం సాధించాలంటరా ఇదంతా చేస్తున్నావు? నీ ఒక్కడి బాబు కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నావు. ఓ, నువ్వు వాళ్ళందరినీ కాపాడడానికి వచ్చిన పరమాత్ముడు అన్నమాట. ఊరు బాగుండాలంటే ఊళ్ళో చెత్తని ఎవడో ఒకడు ఊడ్ చేయాల్సిందే. సమాజాన్ని నీలాంటి స్వార్థపరుల నుండి రక్షించాలంటే ఎవడో ఒకడు తెగించాల్సిందే. జాడు ఇంతో మాటలేదు. ఆగు, ఒక్క బుల్లెట్తో పోతే థ్రిల్లే ఉందిరా? కొట్టే ఒక్కొక్క దెబ్బకి అబ్బా అంటూ గిలగిల కొట్టుకున్నప్పుడే కదా మన పగ చల్లారేది. ఇదేదో కొత్త డివిడి. వాసుదేవా, ఇంకేం మిగిలిందని డోర్ డెలివరీ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు నాయన? నువ్వు వెళ్ళిపో.
అన్నా ఏందా నీకా నా పిచ్చి వాటిందా గాని వెళ్ళిపోమంటున్నావు? లేదురా, వాడు నాకున్న డబ్బు పిచ్చి వదిలిచ్చాడు. ఈ బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేయలేదురా, వాడిని పంపించు. నువ్వు వెళ్ళిపో. రే వాసు, నువ్వు కరెక్ట్ రా, నువ్వు 100% కరెక్ట్.